హాయ్ అందరికీ నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్ట్ మీ ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకు నమస్కారాలు. ఈరోజు మా హైటెక్ సిటీ లోకేష్ వాళ్ళ బంధువులు మ్యారేజ్ ఉంది. సో ఆ మ్యారేజ్కి వెళ్తున్నాం. రింగ్ రోడ్లో ఉన్న అలాగే జానీబాయ్ నాగేందర్ యాంకర్ నాగేందర్. సో మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం మ్యారేజ్కి. మంచి ప్రోగ్రాము చేయాలనుకుంటున్నాం. ప్రొడ్యూసర్స్ కలిశారు. సో ఇవన్నీ కూడా త్వరలో మీకు మంచి ప్రోగ్రామ్ ఒకటి మాత్రం మన బ్యాచ్ యూట్యూబ్కి సంబంధించిన బ్యాచ్ హీరోస్ డూప్స్ అందరూ కలిసి నాగేంద్ర హోస్ట్గా చేస్తూ ఉంటాడు. సో అతను యాంకర్ అని ఇంకా జానీబాయ్ నాతోనే ఉంటాడు ఆ ప్రోగ్రాంలో. ఎవరెవరు కావాలో అందరినీ తీసుకెళ్తున్నాం. బహుశా అది త్వరలో అంటే రేపటికి వస్తుంది అవన్నీ ప్రోగ్రామ్ లిస్టు. రేపు వచ్చేస్తుంది అండి. ఎవరెవరు చేసేది కూడా అనౌన్స్ చేస్తాం. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క వీడియో క్లిప్స్ మేము వదులుతాం ఈ రెండు రోజుల్లో. మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్లో మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఇదండి మొన్న మీరందరూ ఆదరించిన దానికి అంటే కామెంట్స్ రూపంలో ఇచ్చు. ఇంకోటి వీడియో చూసిన వాళ్ళకి ధన్యవాదాలు. చూడని వాళ్ళు కూడా చూడండి ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్. మొన్న నేను బొబ్బిలి వెళ్ళాను, బొబ్బిలి కొంతిపల్లి. అక్కడ అమ్మవారి ఉత్సవాలు మా జూనియర్ ఎన్టీఆర్ ప్రెసిడెంట్ దయా వైజాగ్ దయా నన్ను చీఫ్ గెస్ట్గా తీసుకెళ్ళాడు. సో ఆ జానీబాయ్ ఏదైనా మాట్లాడు మాట్లాడు మాట్లాడు. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? ఏమో ఇక మొన్న వచ్చేసి ఏంటంటే అక్కడికి వెళ్దామనుకున్నాం వైజాగ్, కానీ అక్కడికి వెళ్ళలేకపోయినా. దాని గురించే మా గురుగారు కూడా కొంచెం అప్సెట్ అయ్యారు. వస్తారన్నావు రాలేదు ఏంది అని. ఎందుకని చెప్పి ఈరోజు పెళ్ళికి వెళ్తున్నాము. మాస్టర్ గారు, నేను, అన్న ముగ్గురం కలిసి వెళ్తున్నాం అలా కారులో. నెక్స్ట్ వీడియోస్ ఇంకా 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 కూడా మంచి మంచి వీడియోస్ పెట్టాలని అక్కడికక్కడ తిరుగుతున్నాం. మంచి మంచి లొకేషన్స్ కానీ ఎక్కడ ఉంటే నెక్స్ట్ వీడియోస్ మంచిగా చేయాలని అనుకుంటున్నాం. నా గురుగారు ఇదే అండి. ఇక నాగేంద్ర ఆయన ఏం మాట్లాడతాడు, ఆయన మాట్లాడే రోజుల్లో మాట్లాడతాడు. ఈ ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్ ఏ నాగేంద్ర? సో మీరందరూ కూడా నాగేంద్ర సున్సిత్తుతో పరిచయం నాకు. మీరందరూ ఆదరించి 10 లక్షల మంది 20 లక్షల మంది చూశారు కదా అది సున్సిత్తుది. అవునండి, 20 లక్షల పైనే చూశారు. అట్లాగే దీంట్లో సున్సిత్ గారు ఉంటాడు, హేమాయమలు ఉంటారు. అంటే ఇప్పుడే పేరు అనౌన్స్ చేయకూడదు, వాడిది అట్టా చేయించలేండి. ఎందుకంటే ఇప్పుడు అదేదో ప్రభాస్ సినిమా ఒకటి వస్తుందిగా ఆది పురుషు. ఈ పిచ్చి పురుషుని అడిగి ఉన్నాడంట ఫస్ట్ డైరెక్టర్, ఈ పిచ్చి పులక గాడిని. ఆడికి సాయంత్రం 6 అయితే దబిడి దిగుడి ఆ ప్రోగ్రాంలో. మంచి ప్రోగ్రామ్ అవుతుందండి, నేనే ఒకసారి నవ్వుకుంటాను ఆ ప్రోగ్రామ్ గురించి ఆలోచిస్తే. సో నాకు విజయనగరం వాళ్ళకి చెప్తే చేద్దాం మాస్టర్ అన్నారు. సో నాకు బడ్జెట్ లిస్ట్ చెప్పమన్నారు. ప్రతిదీ చాలా జాగ్రత్తగా బడ్జెట్ ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే నేను ఆడ చెప్తాను అన్న. నేను డెఫినెట్గా మీకు ఒక 2-3 రోజుల్లో బడ్జెట్ చెప్తానన్నాను. సో ఈ యొక్క ప్రోగ్రాము ఇక దాని అనౌన్స్మెంట్ కూడా చేస్తానులేండి. ఇంకేంటండి చూడండి, హైదరాబాద్ రింగ్ రోడ్. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే చిల్కూర్ అంటే బాలాజీ టెంపుల్ బాగా ఫేమస్ అండి. సార్ చిల్కూర్ కాడ మా ఫ్రెండ్ వాళ్ళది బంధువులది మ్యారేజ్కి. సో ఆ మ్యారేజ్లో కూడా అక్కడ సంతోషంగా మా ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేయిస్తాను. సో మీరందరూ చూసి ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేయండి. తర్వాత చైతన్య గురించి మర్చిపోయాను, నేను మొన్న ఆర్టీవీలో ఇచ్చాను. తను చనిపోయిన దానికి మా కళాకారులుగా మేము బాధపడుతున్నాం. వాళ్ళ కుటుంబం ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ 1 లక్ష రూపాయలు నేను మాత్రం ఆ అబ్బాయి ఎక్కడైనా
ఇదే ఉంటే అది చేయాలని నేను మాటిచ్చాను చేస్తాను. సో ఆ అబ్బాయికి కూడా నిన్న కూడా శ్రద్ధాంజలి ఘటించాను నా ఇంట్లో ఆర్టీవీలో చూడండి. నా నా ఛానల్లో పెట్టడం కన్నా వాళ్ళ ఛానల్ వాళ్ళు వచ్చి అడగడం జరిగింది. సో నిన్నంతా ఆ ప్రోగ్రాంలో ఉన్నా నిన్న మొన్న. సో నేను ఇప్పుడు అక్కడికి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి నేను మళ్ళా వీడియోలు వస్తూ ఉంటాను. సో ఇంకేదన్నా మీకు డౌట్స్ ఉన్నా మాట్లాడతావా? ఇంకేమన్నా మీరు మేము చేసే ప్రోగ్రాము అంటే నేను ఇప్పుడు గడ్డాము హెయిర్ పెంచుతున్నాను పక్క ముసలోళ్ళలాగా. కరోనా టైంలో ఎలా అయితే పిచ్చోళ్ళలాగా ఉన్నానో పిచ్చోళ్ళలాగానే ఉండడానికే నేను ఈ గెటప్పు విగ్ పెట్టుకోవచ్చు కదా అన్నారు. కాదండి, నేను ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను ఒక తండ్రి కూతురు మీద. ఒక అనాథ కూతురు, నే ఒక తండ్రిగా నేను అనాథనే. ఆ యొక్క సెంటిమెంటు బిడ్డకి ఏదన్నా అయితే తండ్రి ఈ సొసైటీలో అంటే సినిమా ఫీల్డ్లో నమ్మి వచ్చిన ఆడబిడ్డలు మోసపోయి సూసైడ్ చేసుకుంటే తండ్రి ఎంత బాధపడతాడో ఆ క్యారెక్టర్ నేను చేస్తున్నాను. కానీ అప్పుడు మీసాలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం స్టైల్గా కూడా ఉండాలి, మీసాలు ఎప్పుడైనా మెచ్చుకోవచ్చు, జుట్టు రావాలి త్వరలో. అది కూడా F2FB ఫిలిం నగర్ టు ఫేస్బుక్. సో ఈ ఫేస్బుక్ ద్వారా అన్నీ మంచి జరగాలి, కానీ సెల్ ఫోన్ వల్ల అన్నీ మంచి జరగాలనుకుంటున్నాం, చెడు కూడా జరుగుతూనే ఉంటుంది కదండి. అందువల్ల ఆ యొక్క మెసేజ్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. అది నా డ్రీమ్, అది నా యూట్యూబ్లోనే పెడతాను. రాకేష్ మాస్టర్ క్యారెక్టరు చేస్తే ఇలా ఉంటుందా అనేది తర్వాత త్వరలో రేపు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తున్నాను, అక్కడ కూడా మీకు ఒక వీడియో పెడతాను. హనుమా సినిమాలో మంచి కమెడియన్ విలన్గా పుల్రాజ్ క్యారెక్టర్ చేశాను. సో అది పాన్ ఇండియా 9 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మంత్ త్వరలో రిలీజ్ అవుతుంది. రేపు ఫైనల్ డబ్బింగ్ ఉంది, ఫైనల్ డైరెక్టర్ గారు డబ్బింగ్ చూసుకుంటే రేపు అయిపోద్దండి నాకు. సో ఇంకొకటి మన దిల్ రాజు వాళ్ళది ఒక సినిమా డబ్బింగ్ ఉంది, ఒక 6 సినిమాలు చేశాను. త్వరలో మీ ముందుకి ఈ ఇయర్లో వస్తాను. నెక్స్ట్ ఇయర్ నేను చేసిన సినిమాలు హిట్ అయ్యాయా ఇక మీరందరూ పట్టే, ఎందుకంటే మీకు కనపడుతూనే ఉంటాను. లేదనుకో యూట్యూబ్లో దబిడిదిబిడే జరుగుతూనే ఉంటుంది. యూట్యూబ్లో మేము ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. నాగేంద్ర కానీ, జానీ కానీ, మన సాజిత్తు, దుర్గమ్మ. సో ఈ ప్రోగ్రామ్స్ అంతా కంపల్సరీ కొత్త కొత్త వాళ్ళని మీ దగ్గరే తీసుకొస్తూ ఉంటాను. ఈసారి అగ్గిపెట్టి మచ్చా అక్కడ దబిడిదిబిడే గోల్మాల్ గోల్కొండ మూసీ నదిలో ముంచి లేపుతామండి. చోడుచింత మారుముంత రెడ్ డోంగ్రీ నీ డిగ్రీలో బోంగ్రీ అట్లా చాలా చాలా మంచి ప్రోగ్రామ్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. రాకేష్ మాస్టర్ నేను సిగ్గు లేకుండా చెప్తున్నాను, అన్న డబ్బులు పెట్టుకోండి మీకు డబ్బులు వస్తాయి అని ఇంతకుముందు అడిగేవాడిని కాదు. సో ఇప్పుడు నోరు జాచి అడుగుతున్నా, నాకు కాదు, నాకు డబ్బులు కావాలని కాదు, నా యూట్యూబ్లో నేను పెడతానన్న వచ్చిన దాంట్లో షేర్ చేద్దాం అంటే అట్లా తప్పకుండా అన్నారు. సో మంచి మంచి ప్రోగ్రామ్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటా చూస్తూనే ఉండి, కన్నార్పకుండా చూస్తూనే ఉండండి, నిద్రపోయేటప్పుడు కూడా నా మాటలు వింటూనే ఉండండి. ఇట్లా మీ రాకేష్ మాస్టర్. జై కళామ తల్లి, జై జై కళామ తల్లి, జై జవాన్, జై కిషాన్, జై భీమ్, జై హింద్.